తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వైద్యుడి పేరుతో గరా నమోసాలు చేస్తున్న తాళపూడికి చెందిన అంతరాష్ట్ర దొంగ ఎమ్మడి జ్యోతి శివశ్రీ అనే వ్యక్తిని నేడు దౌల అంతరాష్ట్ర నేరస్తుడు ఎమ్మడి జ్యోతి శివశ్రీ తాళపూడి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. తాడేపల్లిగూడెం రైల్వే గేట్ వద్ద అరెస్ట్ చేశామని, ఈ నేరస్తుడు అంతర్జిల్లాల పరిధిలో రైల్వే ఎంప్లాయ్ అని చెప్పి రైల్వే స్టేషన్ కి రమ్మని, డాక్టర్ అని చెప్పి హాస్పిటల్ కి రమ్మని, బ్యాంక్ ఎంప్లాయ్ అని చెప్పి బ్యాంకుకు రమ్మని మాయ మాటలు చెప్పి బంగారు షాప్ యజమానులు నమ్మించి రైల్వే స్టేషన్లలో బ్యాంకులలో హాస్పిటల్లో ఉన్నానని, నాకు రావడం కుదరదని అర్జెంటుగా వచ్చి బంగారు నగలు ఇస్తే మీకు రైల్వే స్టేషన్ బ్యాంకులలో హాస్పిటల్ వద్ద డబ్బులు ఇస్తానని చెబుతూ సదరు యజమానులను రప్పించి నగదు తీసుకుని రాగా ముద్దై బంగారు వస్తువులను తీసుకుని అక్కడి నుంచి వారు కనిపించకుండా మోసం చేసి వేరే మార్గం నుండి బయటకు వెళ్లిపోవడం వంటివి చేసేవాడని కొవ్వూరు డిఎస్పీ తెలియజేశారు. ఈ ముద్దై మీద 2005 నుండి తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మరియు తెలంగాణ రాష్ట్రంలో మధిర పోలీస్ స్టేషన్లో సుమారు 30 పైగా దొంగతనం, చీటింగ్ తరహా నేరాలున్నాయని తెలిపారు. ఈ ముద్దై నుంచి సుమారు 5,03,385 లక్షల రూపాయలు విలువ చేసి 91.851 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ముద్దాయిని చాకచక్యంతో అరెస్ట్ చేసి బంగారు వస్తువులను రికవరీకి సహకరించిన నెడదవుల సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు, ఎస్ఐ పి నాగరాజు, కొవ్వూరు పట్టణ ఎస్ఐ పి రవీంద్ర, సిబ్బందులను కొవ్వూరు డిఎస్పి బిఎస్ఎన్ వర్మ అభినందించారు. అక్కడ మూడు కేసుల తాలూకు బంగారం మనం ఇంకా రికవరీ చేయవలసింది. అది కోర్టు ద్వారా వారెంట్ తీసుకుని అతని మీద అది కూడా ఆ మూడు కేసులను కూడా రికవరీ చేస్తాం. టోటల్గా ఈరోజు ఒక 5 లక్షల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది. దీంట్లో అత్యంత ప్రతిభ కనబరిచిన రవీంద్ర, వాళ్ళ టీం అందరినీ కూడా అంతా మొత్తం వేరు వేరు ప్రదేశాల్లో తిరుగుతా ప్రజలను ఇలా మోసం చేస్తూ ఉంటాడు, షాపు యజమాని మోసం చేస్తూ ఉంటాడు. దీంట్లో 91 గ్రాముల బంగారం, సుమారుగా 5 లక్షల ప్రాపర్టీని మనం రికవరీ చేయడం జరిగింది. ఇంకా ఒక 3 కేసులో అట్టిగా గోల్డ్ అని చెప్పేసి ఒక ఫైనాన్స్ వ్యాపారం చేసే అక్కడ మూడు కేసుల తాలూకు బంగారం మనం ఇంకా రికవరీ చేయవలసింది. అది కోర్టు ద్వారా వారెంట్ తీసుకుని అతని మీద అది కూడా ఆ 3 కేసులను కూడా